అక్రమ నిర్మాణాలపై హైడ్రా నిర్దాక్షిణ్యంగా పంజా విసురుతోంది. బడాబాబుల గుండెల్లో దడ పుట్టిస్తోంది. అత్యాధునిక యంత్రాలను రంగంలోకి దింపి కేవలం గంటలోనే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నీలమట్టం చేసింది. ఎన్ కన్వెన్షన్ తర్వాత హైడ్రా ఫోకస్ ఫామ్ హౌస్ల మీదేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే హైడ్రా దూకుడుపై రాజకీయ దుమానం రేగుతోంది. జన్వాడ ఫామ్ హౌస్పై బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ఉస్మాన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిలోని అక్రమ కట్టడాల కూల్చివేతలు మంత్రులు కాంగ్రెస్ నేతల నుంచే మొదలుపెట్టాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. హైడ్రా పేరుతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎంపీలను టార్గెట్ చేయవద్దని బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. అయితే నిబంధనలు ఉల్లంఘించిన వారు ఎంతటి వారైనా వదిలిపెట్టేదే లేదంటోంది హైడ్రా. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సత్యనారాయణ లైవ్ లో అందిస్తారు. సత్యనారాయణ, సుభాన్, గ్రేటర్ హైదరాబాద్ తో పాటు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఏవైతే నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేస్తూ హైడ్రా పూర్తిగా అక్రమార్గుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదంటూ పూర్తిగా ఏదైతే చెరువులు నాలాలు ఆక్రమించి కట్టిన వాటిని కూడా నేలమట్టం చేస్తూ దూకుడు మీద ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తాజాగా మాదాపూర్లోని తమ్మిడి చెరువులో ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్, నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్ కూడా నేలమట్టం చేసి పూర్తిగా ఎవరిని వదిలిపెట్టేది అని కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడవచ్చు, పూర్తిగా ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బుల్డోజర్లు, జేసీబీలు, ఐరిచ్ క్రషర్లతో ఎక్కడికక్కడ నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా వందలాది ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్నాయి. పూర్తిగా నాలాలు చెరువులు ఆక్రమించి కట్టిన వాటిని నేలమట్టం చేయాలి, లేకపోతే పూర్తిగా ముంపు గురై ఇబ్బందులు పడుతున్నామని చాలామంది ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో వాటిని పరిశీలన చేస్తున్న హైడ్రా వాటిని అన్నింటి కూడా నేలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడవచ్చు, తమ్మిడి చెరువు 29 ఎకరాల 24 గుంటలు ఉంటుంది. ఇదంతా కూడా ఆక్రమ గురైపోయింది. దీంట్లో 3 ఎకరాల 30 గుంటల మేర హీరో నాగార్జున ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ని నిర్మాణం చేపట్టిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలోనే 2014 అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పూర్తిగా ఈ తమ్మిడి చెరువు ఆక్రమ గురైందన్న ఫిర్యాదులు రావడంతో అప్పటి కమిషనర్, జిహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఎంత మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేపట్టారనేది కూడా మార్కింగ్ కూడా చేయడం జరిగింది. తర్వాత ఎందుకో కానీ తర్వాత కూల్చివేతలు ఆగిపోవడం జరిగింది. 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా ఇటీవల జనం కోసం అనే సంస్థ ఏదైతే తమ్మిడి చెరువుకు సంబంధించి ఆక్రమణలు సంబంధించి కూల్చివేతలు చేయాలని చెప్పి ఫిర్యాదులు ఇవ్వడంతో ఈరోజు ఉదయం నుంచి కూడా హైడ్రాకు సంబంధించి సిబ్బంది భారీ పోలీస్ బలగాలను మోహరించి కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం విజయంలో చూడొచ్చు, జేసీబీలు, ఐరిచ్ క్రషర్లను తీసుకొచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి మనకు కనిపిస్తూ ఉంది. అయితే పూర్తిగా నాగార్జున ఎన్ కన్వెన్షనే నీలమట్టం అయిపోయిన నేపథ్యంలో ఇక మిగిలిన వాటిని ఉపేక్షించేది లేని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఏదైతే ఒకవైపు హైడ్రా కూల్చివేతలకు సంబంధించి రాజకీయ దుమారం లేపుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉస్మాన్ సాగర్ గండిపేటకు సంబంధించి ఎఫ్టీఎల్ పరిధిలో ఏదైతే బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు జరిగిన ఫామ్ హౌస్లను నేలమట్టం చేసే కార్యక్రమం అటువైపు కొనసాగుతుంది. దానిపైన రాజకీయ దుమారం లేపుతుంది. ఒకవైపు రాజేంద్రనగర్ జరిగిన కూల్చివేతల సమయంలో ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పుడే వాళ్ళు ఎంఐఎం సంబంధించిన వాళ్ళు హైడ్రాని పూర్తిగా రద్దు చేయాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎక్కడికక్కడ రాజకీయ నాయకులు హైడ్రా దూకుడు కళ్ళ వేసేందుకు సర్వశక్తుల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఏమాత్రం జంకకుండా హైడ్రా కమిషన్ రంగనాథ్ ఎక్కడికక్కడ కూల్చివేతలు కొనసాగిస్తూ అడలెత్తిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమ్మిడి చెరువు అంతా కూడా పూర్తిగా ఆక్రమణకు గురైపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏదైతే వేలాది ఫంక్షన్లు జరిగిన ఎన్ కన్వెన్షన్ ఇప్పుడు పూర్తిగా నామరూపాలు లేకుండా పోయింది. పూర్తి స్థాయిలో అదంతా కూడా కొలాప్స్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కూల్చేశారు. ఎక్కడికక్కడ ఐరిచ్ క్రషర్లు, జేసీబీలు, బుల్డోజర్లు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఏదైతే 3 ఎకరాల 30 గుంటలు ఆక్రమించి కట్టిన ఎన్ కన్వెన్షన్ అంతా కూడా నేలమట్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 20వ తారీఖు జనం కోసం అనే సంస్థ ఈ ఎన్ కన్వెన్షన్ సంబంధించి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పూర్తిగా వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత ఇప్పుడు ఈరోజు ఉదయం వాటిని మొత్తం కూడా నేలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రాజకీయ నాయకులకు సంబంధించిన, బీఆర్ఎస్ నాయకులకు సంబంధించిన వాటిపైన ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించి కాలేజీలు, యూనివర్సిటీలు, అలాగే హాస్పిటల్కి సంబంధించి వాటిని అన్ని కూడా నాలాలు, చెరువులు ఆక్రమించి కట్టినట్టుగా ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఒకవైపు వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు రంగనాథ్ సిద్ధమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సిటీలు, అలాగే కాలేజీలు, హాస్పిటల్ అన్నిటి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు మాపు మల్లారెడ్డికి సంబంధించిన అక్రమ నిర్మాణాలపైన కొరడా జులిపించేందుకు బుల్డోజర్లు, జేసీబీలతో నేలమట్టం చేసేందుకు కూడా హైడ్రా సిద్ధమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మన విజయంలో చూడొచ్చు, పూర్తిగా ఏదైతే
తమ్మిడి చెరువును ఆక్రమించి కట్టిన అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని కూడా నీలమట్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికి జంకకుండా వెనకకుండా కొనసాగిస్తూ హైడ్రా పూర్తిగా దూకుడు మీద ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వందలాది ఫిర్యాదులు హైడ్రాకు వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు మనం చూసాం గాజుల రామారం గారి, రాజేంద్ర నగర్, నిజాంపేట్, అలాగే గండిపేట, ఉస్మాన్ సాగర్. ఇప్పుడు తాజాగా మాదాపూర్లో నిర్మాణాలకు ఏదో అక్రమ నిర్మాణాలు చేశారు, చెరువులు నాలాలు ఆక్రమించి కట్టారు, వాటిని అన్ని కూడా నీలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఫిర్యాదులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాతనే కూల్చివేతలు చేయాలని చెప్పి హైకోర్టు కూడా ఇటీవల డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో హైడ్రా కోసం తీసుకొచ్చిన జీవో 99 ప్రకారంగానే కూల్చివేతలు చేస్తామని కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్తా ఉన్నారు. ఆ విధంగానే పూర్తిగా చెరువు గతంలో విస్తీర్ణం ఎంత ఉంది, ప్రస్తుతం ఎంత ఉంది, ఎంత మేరకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలు చేశారు అనేది క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన తర్వాత వాటిని అన్ని కూడా కూల్చివేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. పూర్తిగా ఎక్కడికక్కడ ఇన్కన్వీనియన్స్ అంతా కూడా నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. పూర్తిగా పోలీస్ బలగాలను మోహరించి ఎవరికి కూడా నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు. పూర్తిగా చెరువులు నాలాలు ఆక్రమించి కడితే వెను వెంటనే కూల్చివేసే అధికారం హైడ్రాకు ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎవరికి కూడా నోటీసులు ఇవ్వడం లేదు. కాకపోతే ఫిర్యాదు వచ్చిన తర్వాత క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తున్నారు. వెను వెంటనే అది అక్రమ నిర్మాణం అని తేలిందంటే చాలు, వాటిని అన్ని కూడా నీలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటీవల అంబర్పేట బతుకమ్మ కుంటం కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించడం జరిగింది. అక్కడ కూడా కూల్చివేతలకు రంగం సిద్ధం చేస్తున్నారు. పూర్తిగా ఐరిచ్ జా క్రషర్లను తీసుకొచ్చి ఎక్కడికక్కడ కూల్చివేతలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న ఐరిచ్ జా క్రషర్కు ప్రతిరోజుకు 5 లక్షల రూపాయల రెంట్ అవుతుంది. ఇంత పెద్ద భారీ యంత్రం ద్వారా పూర్తిగా పెద్ద పెద్ద భవనాలను అలాగే అక్రమ నిర్మాణాలను కన్వెన్షన్లను నీలమట్టం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఉదయం 8-8.5 ప్రాంతంలో మొదలైన కూల్చివేతల పరంపర దాదాపు 3-4 గంటల వ్యవధిలోనే పూర్తిగా ఇన్కన్వెన్షన్ అంతా కూడా నీలమట్టం అయిపోయింది. వేలాది ఫంక్షన్లు జరిగిన ఈవెంట్లు జరిగిన ఇన్కన్వెన్షన్ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరికైనా ఉపేక్షించేది లేదు, అక్రమ కట్టడం అని తేలితే, నాలాలు చెరువులు ఆక్రమించి కట్టారని తేలితే వాటిని అన్ని కూడా నీలమట్టం చేస్తామని కూడా చెప్తున్నారు. జేసీబీలు, బుల్డోజర్లు అవన్నీ తీసుకొచ్చి ఐరిచ్ జా క్రషర్ల ద్వారా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్నారు. మొన్నటికి మొన్న నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లోని బాచుపల్లిలో 5 అంతస్తుల 3 భవనాలను చూస్తున్నా కానీ పూర్తిగా నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక్కొక్క భవనంలో 20 ఫ్లాట్లు ఉంటాయి, మొత్తం 60 ఫ్లాట్లను కూడా నీలమట్టం చేశారు. అయితే నాలాలు చెరువులు ఆక్రమించి అడ్డవులుగా నిర్మాణాలు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. తెలిసి తెలియక ఎవరైతే ఇల్లు కొనుక్కుంటున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రోడ్డు మీద పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొదటి దశలో ఏదైతే నాలాలు చెరువులు అక్రమంగా నిర్మాణాలు ప్రస్తుతం జరుగుతున్న అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని నీలమట్టం చేస్తాం, రెండో దశలో తర్వాత మిగిలిన వాటిని నీలమట్టం చేస్తామని చెప్పిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇప్పుడు వాటి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఏళ్ళ తరబడి ఏదైతే ఇన్కన్వెన్షన్లు ఫంక్షన్స్ జరుగుతున్న ఇన్కన్వెన్షన్ అంతా కూడా ప్రస్తుతం నీలమట్టం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎవరిని ఉపేక్షించమని కూడా చెప్తా ఉన్నారు. ఒకవైపు గండిపేట ఉస్మాన్ సాగర్ సంబంధించి చెరువుల్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలకు సంబంధించి వాటిని నీలమట్టం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఒకవైపు కూల్చివేతలు కూడా అటువైపు సాగిన పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఓఆర్ఓ అనే ఒక విలేజ్ను కూడా ఏర్పాటు చేసుకుని 10 ఎకరాల్లో అక్కడ గండిపేట ఎఫ్టీఎల్ పరిధిలో 10 ఎకరాల మేర పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేసి విల్లాలు కూడా కట్టిన పరిస్థితి, వాటిని అన్ని కూడా నీలమట్టం చేశారు. దాని తదనంతరం ఏదైతే ఫామ్ హౌజులకు సంబంధించి కూల్చివేస్తారన్న సమాచారంతో ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌజ్ అని చెప్తున్న జన్వాడ ఫామ్ హౌజ్ సంబంధించి కూల్చివేతలు చేయొద్దని ఒకవైపు బీఆర్ఎస్ వాళ్ళు కోర్టును ఆశ్రయించడం జరిగింది. అంతేకాకుండా పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి సంబంధించి కూల్చివేతలు చేసిన తర్వాతనే మిగతా వాటిపైన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్, ఎంఐఎం అలాగే కాంగ్రెస్ మధ్య ఈ హైడ్రా దూకుడు పైన రాజకీయ దుమారం లేపిన నేపథ్యంలో పూర్తిగా ఇన్కన్వెన్షన్ ప్రముఖ నటుడు నాగార్జునకు సంబంధించిన ఇన్కన్వెన్షన్ నీలమట్టం చేసిన నేపథ్యంలో ఇక ఎవరిని ఆపుతారు, ఎవరిని వదిలిపెడతారన్న ఆలోచన అయితే ఎవరికి కూడా లేదు. ఏదైనా అక్రమం అని తేలితే వాటిని అన్ని కూడా నీలమట్టం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఫిర్యాదులకు సంబంధించి క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్న వాటిపైన ఎక్కడికక్కడ కొరడ జులిపిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. పూర్తిగా ఇన్కన్వెన్షన్ అంతా కూడా పూర్తి స్థాయిలో నీలమట్టం అయిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బుల్డోజర్లు, జేసీ